హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చినాయో, అదేవిధంగా ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, నిజంగా వారందరికీ ఇది ఒక చిన్నపాటి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 142048 మంది క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అందులో 10% క్యాండిడేట్స్ మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు. అంటే సుమారు 10,000కు పైగా అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు. అంటే కొంచెం వరకు కాంపిటీషన్ తగ్గినట్టే. 102,000కు పైగా ఉండాల్సిన కాంపిటీషన్ ఇప్పుడు 90,000 వరకు వచ్చింది. చాలామంది అనవచ్చు, వారికి తక్కువ మార్క్స్ వచ్చినాయి, అందువల్ల ఎందుకులే ఈ జాబ్ వస్తుందా అనే రీజన్తో అటెండ్ కాలేదని భావిస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుంది ఫ్రెండ్స్? ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ ఈవెంట్స్ క్లియర్ చేసి, ప్రిలిమ్స్ క్లియర్ చేసి, మెయిన్స్ క్లియర్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేకుంటారా? కంపల్సరీ అటెండ్ అవుతారు. అంటే ఇది కొంతమందికి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే టోటల్గా అన్ని జిల్లాలు కలుపుకొని సుమారు 10%, అంటే 10% అంటే 10,000 or 12,000కు పైగా అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదు. ఎంతో కాంపిటీషన్ ఉన్న ఈ జాబ్స్కి 10% అంటే నిజంగా గొప్పగా చాలామంది అటెండ్ కాలేదని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు 14 నుంచి జూన్ 22 వరకు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాంట్లో సుమారు 10,000 మందికి అటెండ్ కాలేదు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే టోటల్గా 6,449 మంది హాజరు కావాల్సి ఉండగా అక్కడ 598 మంది హాజరు కాలేదు. అంటే ఇలా చూసుకుంటే ప్రతి జిల్లాలో కొంతమంది అటెండ్ కాలేదు. అంటే అవన్నీ టోటల్గా కలుపుకుంటే 12,000 వరకు ఉండొచ్చు అని మనం భావిస్తున్నాం. టోటల్గా జరిగిన 17 వెరిఫికేషన్ కేంద్రాలలో ఇదే పరిస్థితి ఉంది. చాలా మట్టుకు అభ్యర్థులు అటెండ్ కాలేదు. ఎందుకు రీజన్స్ అంటే, వీళ్ళు అనుకున్న రీజన్స్ ఏంటి అంటే, అనుకున్న టైంకి సర్టిఫికేట్స్ రాకపోవడం, ఆల్రెడీ కొంతమంది జాబ్ చేసేవాళ్ళు సర్టిఫికేట్స్ని అక్కడ ఉంచాల్సి రావడం, వీటన్నిటినీ కారణంగా వీళ్ళు చూపుతూ మేబీ అటెండ్ కాలేదని భావిస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలు మనము తీసుకుంటే, త్వరలోనే మెరిట్ లిస్ట్ అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై 2nd వీక్లో ట్రైనింగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అంటే జూన్ లాస్ట్ వీక్లో అంటే జూన్ చివరి వారంలో కంపల్సరీగా కట్ ఆఫ్ మార్కులు, అదేవిధంగా రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. పోలీస్ శాఖలోని ఆయా విభాగాల్లో ఉన్న ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయిలో 18,000 పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎడిట్ ఆప్షన్ శనివారంతో ముగిసిపోయింది. ఇక పోలీస్ నియామక బోర్డు త్వరలోనే మెరిట్ లిస్ట్ విడుదల చేయనుంది. తర్వాత అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిగత డీటెయిల్స్ ఇంకేమన్నా ఉంటాయి అవి, అదేవిధంగా అది పూర్తయిన తర్వాత పోలీస్ శిక్షణ ప్రారంభం కానున్నట్టు ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. ఇక జూలై 2వ వారంలోపు ఈ పూర్తి కానుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.